మండల కేంద్రమైన కోడిపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి ప్రమాదభరితంగా మారింది. వర్షాలకు పైకప్పు నుంచి రూమ్లలోకి నీరు కురుస్తోంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో హాస్టల్ బిల్డింగ్ గదులు గోడలు తడిసిపోవడం, పైకప్పు పెచ్చులూడి పడుతూ నీరు కురుస్తుండటంతో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి స్టూడెంట్స్ ని స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి తరలించారు. 6 నుంచి 10వ తరగతి వరకు స్టూడెంట్స్ ఉండగా వారికి వసతి ఇబ్బందిగా మారిందని, స్టూడెంట్స్ ని తరలించిన బిల్డింగ్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో అక్కడ గదులకు తలుపులు కిటికీలు లేకపోవడంతో స్టూడెంట్స్ చలికి వణుకుతూ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా విద్యార్థులను తమ తమ ఇండ్లకు పంపించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇక్కడ మా క్యాంపస్ మొత్తం చిన్నగా ఉంది, వర్షం పడ చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ క్యాంపస్ మొత్తం మురుస్తుంది, అందుకే అక్కడ వేరే క్యాంపస్ కి తీసుకెళ్లారు కొత్త బిల్డింగ్ లోకి. అక్కడ కూడా చాలా ఇబ్బంది ఉంది, పడుకోవడానికి అక్కడే వెళ్ళాం. కానీ అక్కడ మొత్తం కరెంట్ లేదు, ఫ్యాన్స్ లేవు, అసలు వాష్రూమ్ లేవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ తినడానికి మాత్రం ఇక్కడ వచ్చి అక్కడనే ఉంటున్నాం, చదువుకోవడానికి అక్కడికే వెళ్తున్నాం. 2 డేస్ అయింది మేము అక్కడ వెళ్తున్నాం, ఇక్కడనే ఇక్కడ తినడానికి వచ్చి 4 డేస్ 3 డేస్ ఇంకా వర్షాలు ఉన్నాయంటారు. చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. పాములు కూడా వస్తుంది, తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తినడం ఇండ్లే, పండుకోవడం ఇండ్లనే బిల్డింగ్ శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. షార్ట్ సర్క్యూట్ అయిన ప్రాబ్లమ్ ఉంది. ఇక ఇక్కడ వర్షం పడుతుందని అక్కడ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళాము, కానీ అక్కడ కూడా అసలు వాష్రూమ్ ఇవ్వాలంటే కూడా మొత్తం భయం అవుతుంది. మొత్తం అక్కడ లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, మొత్తం మెట్లు వాష్రూమ్ ఇవ్వడానికి మొత్తం కిందికి రావాలి, మళ్ళీ క్యాంపస్లోకి రావాలి. చీకటి అయితే ప్రాబ్లం అవుతుంది, మాకు పండుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. మొత్తం పాములు భీములు ఇక్కడ వస్తాయి, ఇప్పటికే చేసిన ఇప్పటికి చాలా పాములు వచ్చినాయి, కానీ అక్కడే ఉంటున్నాం. ఇప్పుడైతే పడుకోవడానికి అక్కడికే వెళ్తున్నాం. మై నేమ్ ఇస్ శివ, ఐఎమ్ 10th క్లాస్. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, గోడలు కూడా పాత మొత్తం పాడవండి, ప్లస్ సూట్లో లేవు, బెంచీలు ఉన్నాయి, ఇక్కడనే పెట్టలు గుట్లు ఇక్కడ పెట్టుకుంటాం. క్యాంపస్ గుట్ల మొత్తం చిన్నగా ఉంది, అన్ని గోడలు గుట్ల మొత్తం పనిపడి తినడు, కానీ పండుకున్నాడు కూడా ఇక్కడనే ఉంటుంది. ఇబ్బంది అయితే చదువుకోవడం గుట్ల మొత్తం గార్మెంట్స్ గుట్లా లేవు, చెప్పి అసలు మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ గోడలు కూడా ఎప్పుడు గోలేదు తెలియాలి, అక్కడైతే మొత్తం పొచ్చ లేచిపోతుంది, కొంచెం ఊసిపోతుంది. బ్రేకులు అయితే మొత్తం ఇబ్బందిగా ఉరుస్తున్నాయి, మొత్తం చాలా ఇబ్బంది ఉంది మొత్తం.